కేబుల్ ప్రేక్షకులకు నమస్కారం. వీనియస్ కి స్వాగతం. నేను మీ శైలజ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ఓటిఎస్ ప్రక్రియలో రిజిస్ట్రేషన్ పూర్తైన లబ్ధిదారులకు వెంటనే పట్టాలు పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్. పట్టాల పంపిణీలో జాప్యం చేస్తే సహించేది లేదని అధికారులకు హెచ్చరిక. ఒంగోలు ఎమ్మెల్యే బాలిని శ్రీనివాస్ రెడ్డిపై అసత్య ఆరోపణలు ప్రసారం చేస్తున్న మీడియా మరియు యూట్యూబ్ ఛానళ్లపై చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీని కోరిన నగర మేయర్ గంగాడ సుజాత. టీవీలలో పార్టీల్లో పేరు మెప్పు కోసం తప్పుడు ఆరోపణలు చేయడం మంచి పద్ధతి కాదని హితవు. ఇక వివరాల్లోకి వెళితే, వన్ టైం సెటిల్మెంట్ ప్రక్రియలో రిజిస్ట్రేషన్ పూర్తయితే లబ్ధిదారులకు వెంటనే పట్టాలు పంపిణీ చేయాలని అధికారులను జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ ఆదేశించారు. మండల స్థాయి అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టర్ మాట్లాడుతూ సహేతుక కారణాలు లేకుండా ఓటీఎస్ లో లబ్ధిదారులను తిరస్కరించవద్దని అన్నారు. పట్టాల పంపిణీలో జాప్యం చేస్తే సహించబోనని స్పష్టం చేశారు. జగనన్న కాలనీలలో ఇళ్ల నిర్మాణ పనులు వేగంగా జరిగేలా ఎంపీడీఓలు, మండల నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్లు పరిస్థితిని పర్యవేక్షిస్తూ ఉండాలని ఆయన స్పష్టం చేశారు. ఇళ్ల నిర్మాణ సామాగ్రి సరఫరాలో అవకతవకలు జరిగితే ఇంజనీరింగ్ అసిస్టెంట్లు బాధ్యత వహించాల్సి ఉంటుందని కలెక్టర్ అన్నారు. ప్రభుత్వ ప్రాధాన్య భవనాలు అయిన సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ క్లినిక్లు, డివిజన్ లైబ్రరీలు నిర్మాణ పనులలో కూడా పురోగతి కనిపించాలని చెప్పారు. రీసర్వే ప్రక్రియను వేగవంతం చేయాలని, సర్వే నిర్వహిస్తున్న గ్రామాలను తహసీల్దారులు ఉదయం 7 గంటల కల్లా పరిశీలించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. జగనన్న స్వచ్ఛ సంకల్పంలో భాగంగా ప్రజలు ఇళ్లలోనే తడి చెత్త, పొడి చెత్తను వేరు చేసేలా అధికారులు అవగాహన కల్పించాలని ఆయన చెప్పారు. ప్లాస్టిక్ను వినియోగించకుండా గ్రామాల స్థాయిలో ప్రజలతో తీర్మానం చేయించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో జాయింట్ కలెక్టర్ అభిషిక్త్ కిషోర్, డిఆర్ఓ పులి శ్రీనివాసులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. But despite our repeated instructions, still the total documents obtained after registration from the department kuda inka sachivalayamlo panchayat department kuchunaru. This is not acceptable at all. So MPDOs and tahsildars, okasari once registration aina tarvata the document shall be handed over. Meeku idini gurinchi oka report kuda I want from all the MPDOs. The panchayat secretaries have already handed over these many number of documents out of these many registered. It will balance to be handed over any unnai daniki reasons enti ee report I want all the MPDOs to prepare and send it. MROs meeru sign chesi register chesina document anni kuda kachithanga beneficiary cheyadiki andinda leda idi check cheyavalsina badhyata kuda untundi adhe cheyavalsina badhyata kachithanga MPDOs ku undi. There is no explanations, nothing. Okay, enduko adi dispute, enduko adi dispatch cheyaledu, any distribute cheyaledina kaaranam vaaru cheyalekapothe, and definitely we I will initiate action against the panchayat secretary concerned. I will suspend him on the spot. I don't know why they have kept it. With 80% of this is not acceptable. With 100% all the special officers evaru unnaro, you ensure whenever you visit the sachivalayams, you ask panchayat secretary if they are having any kind of registered document in their custody. If they are having it, it should be on register. The register lo petti raaskovali because of migration people are not raised. Maji mantri Ongole MLA Balini Srinivas Reddy pai asatya aaropanalu prasaram chestunna media YouTube channel lapai cheralu teeskovalani nagara mayor Gangada Sujata, YCP corporatorlu jilla SP ni kalisi firyadu chesaru. Ongole loni jilla police karyalayamlo mayor Gangada Sujata, డిప్యూటీ మేయర్ వేమూరి బుజ్జి, డివిజన్ కార్పొరేటర్లు, జిల్లా ఎస్పీ మల్లిక గర్గ్ను కలిసి బాలినేని శ్రీనివాసరెడ్డిపై అనవసరంగా అసత్య ప్రచారాలు చేస్తున్న 99 ఛానల్, మహా టీవీ మరియు యూట్యూబ్ ఛానళ్లపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. అనంతరం మేయర్ మీడియాతో మాట్లాడుతూ జనసేన పార్టీ వీరమహిళ అరుణతో ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఫోన్లో అసభ్యంగా మాట్లాడినట్లు ప్రసారం చేసిన ఛానల్స్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మంచి వ్యక్తి, రాష్ట్రంలో గుర్తింపు పొందిన మా నాయకుడు బాలినేని శ్రీనివాసరెడ్డిపై అనవసర ఆరోపణలు, అసత్య ప్రసారాలు చేయడం తగదని హితవు పలికారు. టీవీలలో పార్టీలో పేరు మెప్పు కోసం అరుణ తప్పుడు ఆరోపణలు చేయడం మంచి పద్ధతి కాదని
తాను పద్ధతి మార్చుకోవాలని అన్నారు. ఎవరో ఫోన్లో మాట్లాడితే ఆ వాయిస్ బాలనేని శ్రీనివాసరెడ్డి దని ప్రసారం చేసిన ఛానల్స్ పై చెర్యలు తీసుకునేదాకా పోరాడుతామన్నారు. జిల్లా ఎస్పీని కలిసిన వారిలో డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ, కార్పొరేటర్లు తాడి కృష్ణలత, వేమూరి భవాని, గోలి లక్ష్మి, నీలంరాజు సరోజ, బేతంశెట్టి శైలజ, యనమల నాగరాజు, చెల్లా తిరుమల, గోపాల్ రెడ్డి, ప్రవీణ్, వైసీపీ నాయకులు పెద్దిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెన్నుపూస వెంకటేశ్వర రెడ్డి, సూర్య బలిజ కార్పొరేషన్ డైరెక్టర్ కరుణాకర్, నీలంరాజు రాఘవ తదితరులు పాల్గొన్నారు. మరికొన్ని ఛానల్స్ అంటే జనసేన ఛానల్స్, మహా టీవీ 99, ఏదో ఒకటి యూట్యూబ్ ఛానల్ ఒకటి, వీటిల్లో మరి మా గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు అత్యంత ప్రజాదరణ పొందినటువంటి నాయకుల్లో ఒకరు మరి ప్రకాశం జిల్లా రథసారథి, మరి మూడు జిల్లాల యొక్క రీజనల్ కోఆర్డినేటర్ అయినటువంటి శ్రీ బాలనేని శ్రీనివాసరెడ్డి గారి మీద మరి వారి ఫోటో వేసి మరి ఆ ఛానల్స్లో చూపించినటువంటి విధానం అంటే ఎవరో ఎవరో మాట్లాడుకుంటున్నారు. మరి అరుణ అనే అమ్మాయి, రాయపాటి అరుణ అనే అమ్మాయి, ఇంకొక వాయిస్ ఎవరిదో తెలియదు, ఎవరో మాట్లాడుకుంటున్నారు. కానీ ఆ జంట వాయిస్ దగ్గర మరి బాలనేని గారే మాట్లాడుతున్నట్టు వారి ఫోటోని అక్కడ మరి టీవీ ఛానల్లో చూపిస్తూ ఏం మాట్లాడుతున్నారో చూడండి అనేది చేశారంటే, అంటే బాలనేని గారు ఎలా కనబడుతున్నారు, అసలు ఏమనుకుంటున్నారండి, అసలు జనసేన వాళ్ళకి కానీ మరి టీవీ ఛానల్స్ వాళ్ళు ముఖ్యంగా ఏమిటంటే, టీవీ ఛానల్స్లో ఒకటి మనము చూపించేటప్పుడు నిజానిజాలు తెలుసుకోకుండా వాస్తవాలు తెలుసుకోకుండా ఒక వ్యక్తిని అత్యంత ప్రజాదరణ పొందినటువంటి నాయకుడిని కనుక మీరు బయట వేసి ఇష్టాసారంగా మరి ప్రచారం చేసినట్లయితే దాని పర్యవసానం ఏంటో మీకు తెలియదా అని అడుగుతున్నాను. అసలు ఇష్టం వచ్చినట్టుగా ఏమిటండి ఇది, అసలు అందులో ఎక్కడైనా సరే బాలనేని గారు మాటలు వాయిస్ కానీ లేదా వారు మాట్లాడినట్టు కానీ ఎక్కడైనా ఏమైనా ఉన్నదా, ఏమైనా కంప్లైంట్ ఇచ్చారా, వారి మీద ఏమైనా కంప్లైంట్ ఇచ్చారా, తనే మాట్లాడినట్టుగా ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారా, ఏ ఆధారంతో మరి టీవీ ఛానల్స్లో చూపిస్తున్నారు, అసలు వారు ఫోటో వేయడానికి ఎవరికి అర్హత ఉంది, అసలు ఏ అధికారంతో మీరు ఆ ఫోటో వేసి ఛానల్స్లో చూపించారు అంటే వారి పేరును చెడగొట్టడానికి కాదా అని చెప్పేసి నేను అడుగుతున్నాను. అంటే ఒక రకంగా ఇప్పుడు ప్రకాశం జిల్లా వాసులకి చాలామంది ఆంధ్ర రాష్ట్రంలో ఉండే వాళ్ళకి బాలనేని శ్రీనివాసరెడ్డి గారు అంటే ఏంటో తెలుసు, కానీ తెలియని వాళ్ళకి మరి ఆ ఫోటో వేసి ఒక అమ్మాయి వాసి వినిపిస్తుంటే అతను ఏం మాట్లాడుతున్నాడో చూడండి అనే మాట కొత్త వాళ్ళకి ఏ రకంగా ఎలాంటి సంకేతాలు పోతాయి, అంటే ఒక మంచి నాయకుని గురించి ఇలా పదే పదే మీరు మాట్లాడుతున్న వలన అతని యొక్క గొప్పతనం ఏమైనా తగ్గిపోతుంది అనుకుంటున్నారా, లేదా అతను మంచితనం ఏదైనా మారిపోతుంది అనుకుంటున్నారా, ఏ కారణం చేత మీరు టీవీ ఛానల్స్ వాళ్ళు అసలు మీరు ఆ బాలనేని గారి యొక్క ఫోటో వేసి అక్కడ ఆయనే మాట్లాడినట్టుగా మీరు ప్రచారం చేశారు, ఫస్ట్ పబ్లిక్కి తెలియాలి, అలాగే మీ టీవీ ఛానల్ ద్వారా మాత్రం ఖచ్చితంగా మీరు క్షమాపణ చెప్పాలి, లేని పక్షంలో మేము ఇక్కడ గౌరవ మన ఎస్పీ గారి దగ్గరికి మేము వెళ్ళడం జరిగిందండి, వారికి మేము కంప్లైంట్ ఇచ్చాం, మాకు గౌరవ కార్పొరేటర్లు అందరూ కలిపి మరి డిప్యూటీ మేయర్తో సహా అందరం కూడా మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో ఇందాక మేయర్ గారు చెప్పినటువంటి ఈ జనసేన కార్యకర్తలు సైనికులు ఎవరైతే ఉన్నారో, మా మాజీ మంత్రివర్యులు బాలనేని శ్రీనివాసరెడ్డి గారికి ఉన్నటువంటి ప్రజాదరణని ఈ రకంగా బ్లేమ్ చేయడం అనేది చాలా సిగ్గుచేటుగా మేము భావిస్తున్నాము. ఆయన్ని ఎక్కడా కూడా కించపరిచే విధంగా ఎటువంటి ఫోకస్ చేయలేక ఈ రకంగా వీడియోల్లోనూ మెసేజెస్ ద్వారా ఇట్లా చేస్తున్నారు, కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. మరి ఎవరైతే ఈ జనసేన కార్యకర్త ఈ న్యూస్ ఛానల్స్ మీద న్యూస్ ఛానల్స్ ద్వారా ఇవి పోస్టులు పెట్టారో, మరి అదే కార్యకర్త నిన్న బహిరంగంగా ప్రజలందరి ముందు కూడా దాచుకోవడం దోచుకోవడం తెలియని ఈ ముఖ్యమంత్రి అని చెప్పి సభాముఖంగా తెలియజేసింది, మరి అది మనసులో నుంచి వచ్చే మాటలే కాబట్టి ప్రజలందరూ కూడా దాన్ని గమనించుకొని ఏదో పేటీఎం బ్యాచ్ లాగా వచ్చి నాలుగు మాటలు మాట్లాడేసి మా నాయకుడి మీద అధినేత మీద ఇట్లాంటి మాటలు మాట్లాడితే చూస్తూ ఊరుకోమని చెప్పి, ఖచ్చితంగా ఏ న్యూస్ ఛానల్స్లో అయితే ఇప్పుడు ఈ న్యూస్ వచ్చిందో వాళ్ళ మీద గట్టిగా యాక్షన్ తీసుకోమని చెప్పి మేము ఎస్పీ గారికి మా లోకల్ పోలీస్ స్టేషన్స్లో కూడా మేము మెమోస్ ఇవ్వడం జరిగింది. లోకల్ సోషల్ మీడియా వాళ్ళు కూడా ఏదంటే అది వదంతులు రాయడం అనేది మంచి పద్ధతి కాదు, మీరు ఏదైనా సరే తెలుసుకోండి, తెలుసుకున్న తర్వాత దాని మీద మీరు ప్రచారం చేయాలి, తప్పితే మీరు మా మనోభావాలు దెబ్బతీసే విధంగా బాలనేని శ్రీనివాసరెడ్డి గారి మీద ఎటువంటి రాతలైనా రాశారనుకోండి, మరి దాని మీద చట్టపరమైనటువంటి చర్యలు తప్పనిసరిగా తీసుకోవడం జరిగింది.
మరి యావత్ ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి విషయం ఇది వాలే మేము ఎస్పీ గారి దృష్టికి తీసుకొని వెళ్ళాం మరి ఇవాల జిల్లా అంతటా ఆయనకు ఉన్నటువంటి ఫాలోయింగ్ గానివండి దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు వ్యవహరించాల్సిన విషయంగా నేను ఇవాల మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాను మరి ఇవాల ఎస్పీ గారిని కాకుండా వన్ టౌన్ టూ టౌన్ తాలూకా స్టేషన్ లో కూడా దీని మీద న్యాయపరమైనటువంటి చర్యలు తీసుకునేలాగా మేము కంప్లైంట్ రిజిస్టర్ చేస్తున్నాం దాదాపుగా ప్రకాశం జిల్లా మొత్తం ఇదే విధంగా కంప్లైంట్ రిజిస్టర్ అవుతాయి మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను ఎట్టి పరిస్థితుల్లో కూడా మంచి చేసేటప్పుడు మాత్రమే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలు మా బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని చూపించి మరి ఆయన ఉన్నతికి దోహదపడేలాగా మీరందరూ ప్రవర్తించాల్సిన మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను సంవత్సరాల రాజకీయ చరిత్రలో రాష్ట్ర వ్యాప్తంగా ఎందరో అభిమానుల హృదయాల్లో చిత్రశాన సంపాదించుకున్నాడు ఆయన ఇమేజ్ని తగ్గించడానికి కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయి ఇది చాలా అన్యాయమైన విషయము ఎవరిదన్నా ఒక వార్త ప్రసారం చేసేటప్పుడు ఆ వివరణ తీసుకోవడమా లేదా నిజమా కాదా అని ఆలోచించకుండా అన్యాయంగా ఈ వార్త ప్రసారం చేయడానికి మేము అందరం కూడా ఖండిస్తున్నాం భవిష్యత్తులో ఇటువంటి తప్పులు చేయొద్దని చెప్పి మీడియా వారిని కూడా మేము కోరుతున్నాము ఒక విధంగా సూర్యుడి మీద ఉమ్మేయడం లాంటిదే వాసన మీద కామెంట్ చేయడం అనేది ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సింది నగర ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు కమిషనర్ వెంకటేశ్వరరావు నగరంలోని పలు ప్రాంతాలను సందర్శించారు 17వ డివిజన్లోని ప్రగతి కాలనీలో స్థానిక ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు తాగునీరు సక్రమంగా అందడం లేదని ప్రజలు కమిషనర్కు తెలిపారు తాగునీటి పైపుల్లో సాంకేతిక సమస్య వల్ల 2 రోజులు ఆలస్యమైందని కార్పొరేషన్ సిబ్బంది కమిషనర్కు తెలిపారు అనంతరం 10వ డివిజన్ ఎన్ అగ్రహారంలో కమిషనర్ పర్యటించారు శానిటేషన్ పనులను పర్యవేక్షించారు రోజు మార్చి రోజు కాలువలు శుభ్రం చేయాలని ఆదేశించారు అగ్రహారంలో రోడ్లు లేవని కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు త్వరలోనే ఏర్పాటు చేస్తామని కమిషనర్ తెలిపారు స్థానికంగా ప్రజలు వాడుకునే చెరువును పరిశీలించారు చెరువును కొంచెం ఆధునీకరించాలని స్థానిక ప్రజలు కమిషనర్ను కోరారు చెత్త సేకరణ గురించి ప్రజలను అడిగి కమిషనర్ తెలుసుకున్నారు తడి చెత్త పొడి చెత్త వేరు చేసి అందించాలని కమిషనర్ ప్రజలకు తెలిపారు డివిజన్లలో ఎలాంటి సమస్యలు ఉన్నా నేరుగా నా దృష్టికి తీసుకురావాలని స్థానిక ప్రజలకు కమిషనర్ తెలిపారు ప్రపంచ శాంతిని ఆకాంక్షిస్తూ ఒంగోలు పట్టణం నందు జూన్ 23 తేదీన ఒలింపిక్ రన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ప్రకాశం జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి బొడ్డు సుబ్బారావు తెలియజేశారు 23వ తేదీ గురువారం రోజున ఉదయం 7 గంటలకి ఒంగోలులోని స్థానిక అంబేద్కర్ భవనం నుంచి ప్రారంభమయ్యే ఒలింపిక్ రన్ను జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ ప్రారంభిస్తారని తెలిపారు అంబేద్కర్ భవనం నుంచి నెల్లూరు బస్టాండ్ మీదుగా మినీ స్టేడియం వరకు ఒలింపిక్ రన్ సాగుతుందని పేర్కొన్నారు ఈ రన్ నందు జిల్లాలోని క్రీడా అనుబంధ సంఘాల అధ్యక్ష కార్యదర్శులతో పాటు క్రీడా అభిమానులు పాల్గొని విజయవంతం చేయాలని బొడ్డు సుబ్బారావు కోరారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ట్రెజరర్ దాసి రవికుమార్ జాయింట్ సెక్రటరీ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు ప్రకాశం జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రేపు అనగా 23వ తారీఖు ఉదయం 7 గంటలకు ప్రకాశం జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ తరఫున ఒలింపిక్ డే రన్ను మన స్థానిక జిల్లా మ్యాజిస్ట్రేట్ కలెక్టర్ గారైనటువంటి దినేష్ కుమార్ గారు తమ బంగారు హస్తాల మీదుగా ప్రారంభిస్తారని మా ఒలింపిక్ అసోసియేషన్ తరఫున తెలియజేసేందుకు పురపాలకులందరికీ కృతజ్ఞత తెలియజేస్తున్నాం ఈ ర్యాలీ స్థానిక అంబేద్కర్ భవన్ నుండి ప్రారంభమై పివి ఆనంద్ మినీ స్టేడియం నందు ముగించబడుతుంది ఈ కార్యక్రమానికి మా ప్రకాశం జిల్లాకి అనుబంధ సంస్థలైనటువంటి అన్ని క్రీడా సంఘాలు 46 క్రీడా సంఘాలు అధ్యక్ష కార్యదర్శులు మరియు సీనియర్ క్రీడాకారులు నేషనల్ ప్లేయర్సు మరియు జిల్లా అందరి కేడర్ అధికారులు స్టెప్ సిఇఓ గారు డిఆర్ఓ గారు నెఫ్మా పీడి గారు మరియు డిఆర్డిఏ పీడి గారు మరియు వివిధ విభాగాల అధికారులందరూ హాజరవుతున్నారు ఈ ఒలింపిక్ డే రన్ ముఖ్య ఉద్దేశం ప్రపంచంలో శాంతి నెలకొల్పాలని ఈ 23న జరిగేటువంటి అంతర్జాతీయ ఒలింపిక్ డే సందర్భంగా అందరు క్రీడాకారులు ఈ కోవిడ్ తరఫున గత 2 సంవత్సరాలుగా క్రీడలు విచ్ఛిన్నమైపోయి మరలా పుంజుకుని మనం ఈ క్రీడాకారుల
ఆత్మస్థైర్యంతో ముందుకు పోతామని చెప్పుకుంటూ రేపు అనగా 23వ తారీఖు ఉదయం 7 గంటలకు అన్ని క్రీడా సంఘాల క్రీడాకారులు మరియు ప్రతినిధులు అందరూ హాజరై ఈ ఒలింపిక్ డే రన్ను విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం సార్ థాంక్యూ థాంక్యూ ప్రజల సమస్యలపై పోరాటం చేసే ఏకైక పార్టీ సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా అని పార్టీ జిల్లా అధ్యక్షులు అబ్దుల్ సతార్ అన్నారు పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన పార్టీ పతకాన్ని ఎగురవేశారు ఈ సందర్భంగా అబ్దుల్ సతార్ మాట్లాడుతూ పార్టీ 2009 జూన్ 21న స్థాపించారని నేడు 13వ ఆవిర్భావ వేడుకలు జరుపుకుంటున్నామని తెలిపారు పార్టీకి 21 రాష్ట్రాలలో అసెంబ్లీ నుండి గ్రామ స్థాయి వరకు బలమైన క్యాడర్ ఉందన్నారు దేశంలో ఎన్నో జాతీయ పార్టీలు ఉన్నప్పటికీ ఏ పార్టీ కూడా సమస్యలను పరిష్కరించలేకపోయాయని భవిష్యత్తులో ఎస్డీపీఐ పార్టీ ఒక ప్రత్యామ్నాయంగా ఎదగబోతుందని ధీమా వ్యక్తం చేశారు నేటి ప్రభుత్వాలు అభివృద్ధిని గాలికి వదిలేశాయని మత విద్వేషాలు రెచ్చగొట్టే పనిలో మునిగి ఉన్నారని తెలిపారు భవిష్యత్తులో ఎస్సీ ఎస్టీ బీసీలను కలుపుకొని రాజాధికారం దిశగా ప్రజలను చైతన్యం చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కరీముల్లా జిల్లా వర్కింగ్ కమిటీ సభ్యులు దావుద్ బాషా ఖాదర్ బాషా పార్టీ సభ్యులు ఈమం సమీవుల్లా హోటల్ లతీఫ్ తదితరులు పాల్గొన్నారు సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా 13వ ఆవిర్భావ దినోత్సవాలు భారతదేశం యావత్తు జరుపుకుంటున్నారు యావత్ భారతదేశ ఎస్డీపీఐ కార్యకర్తలకు అలాగే రాష్ట్ర కమిటీలకు మా తరఫు నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఈరోజు భారతదేశంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి ఏ సమస్యను కూడా ఏ ప్రాంతీయ పార్టీ కానీ ఏ జాతీయ పార్టీ కానీ పరిష్కరించలేకపోతుంది కానీ ఒకే ఒక పార్టీ ఎస్డీపీఐ పార్టీ ఈరోజు భారతదేశానికి ప్రత్యామ్నాయమైనటువంటి ఒక ఎస్డీపీఐ పార్టీ ఈరోజు భారతదేశంలో ఉధృతంగా ఎక్కువ మంది అభిమానాన్ని చూరుకుంటూ ముందుకు సాగుతుంది అలాగే వచ్చే ఎన్నికలలో మేము ఖచ్చితంగా పోటీ చేస్తాము ఎస్సీ ఎస్టీలను బీసీలను కలుపుకొని రాజ్యాధికారం వైపుగా సాధిస్తామని తెలియజేసుకుంటూ వచ్చిన నా మిత్రులకు అలాగే సహకరిస్తున్నటువంటి పోలీసు సిబ్బందికి అలాగే మీడియా మిత్రులకు ఈ 13వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎస్డీపీ తరఫున మన రాష్ట్ర ప్రజలందరికీ అలాగే ప్రకాశం జిల్లా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం మారుతున్న కాలానికి అనుగుణంగా ఫోటోగ్రఫీ రంగంలో సాంకేతికతను అందిపుచ్చుకొని కొత్త మెలకువలు అలవర్చుకోవాలని కెనాన్ స్టోర్ ఆంధ్రప్రదేశ్ ఏఎస్ఎం వరుణ్ సూచించారు వెంకటేష్ ఫోటోగ్రఫీ ఆధ్వర్యంలో ఒంగోలులోని కోర్ట్ సెంటర్ వద్ద గల హోటల్ శాంకరి నందు ఫోటోగ్రఫీ సెమినార్ కార్యక్రమాన్ని నిర్వహించారు జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఫోటోగ్రాఫర్లు ఈ సెమినార్ నందు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఏఎస్ఎం వరుణ్ మాట్లాడుతూ అధునాతన సాంకేతికతో కెనాన్ కంపెనీ రూపొందించిన వీడియో కెమెరాల మెలకువలు తెలియజేసేందుకు ఈ సెమినార్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని అన్నారు ఈ సందర్భంగా కెనాన్ కంపెనీకి చెందిన కెమెరాలు వీడియోగ్రఫీ పట్ల ఫోటోగ్రఫీర్లకు అవగాహన కల్పించారు ఫోటోగ్రఫీ వృత్తిలో ఉన్న ప్రతి ఒక్కరూ నూతన ఒరవడితో వృత్తి రంగంలో రాణించాలని ఆకాంక్షించారు వెంకటేష్ ఫోటోగ్రఫీ వారి సౌజన్యంతో ఇటువంటి కార్యక్రమం చేపట్టడం సంతోషదాయకమని కొనియాడారు ఈ కార్యక్రమంలో వెంకటేష్ ఫోటోగ్రఫీ ప్రొప్రైటర్ వెంకటేష్తో పాటు కెనాన్ కంపెనీ సిబ్బంది ఫోటోగ్రాఫర్లు పాల్గొన్నారు సో ఇప్పుడు కెనాన్లో మనకి ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం కూడా మనకు కొత్త టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేస్తున్నాము ఆ టెక్నాలజీని మన ఫోటోగ్రాఫర్లకి పరిచయం చేసి వాళ్ళు తెలుసుకొని తద్వారా వాళ్ళు కూడా ఆ టెక్నాలజీ వాళ్ళు డైలీ యూసేజ్లో వాళ్ళకు ఉపయోగపడుతుందనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఇవాళ ఇక్కడ వర్క్షాప్ చేయడం జరుగుతూ ఉంది ఫోటోగ్రాఫర్లు కూడా చాలామంది వచ్చారు మనకున్న టెక్నాలజీ ఇప్పుడు కొత్తగా మిర్రర్లెస్ టెక్నాలజీ అనేది వచ్చింది ట్రెండ్ అంతా కూడా డిఎస్ఎల్ఆర్ నుంచి మిర్రర్లెస్ కన్వర్ట్ అవుతూ ఉంది ఫోటోగ్రాఫర్లు కూడా అదే ట్రెండ్ని ఫాలో అవుతూ వాళ్ళు కూడా మిర్రర్లెస్కి చేంజ్ అవుతున్నారు సో ఈ టెక్నాలజీని ఫోటోగ్రాఫర్ల దగ్గరికి తీసుకుపోవాలి అనేది ముఖ్య ఉద్దేశము దీంట్లో మన వెంకటేష్ ఫోటో స్టోర్స్ అధినేత వెంకటేష్ గారు సపోర్ట్ ఎంతో ఉంది ఒంగోలులో ముఖ్యంగా మనకి 5D కెమెరా అనేది చాలా పెద్ద స్థాయిలో కొన్న విషయం అందరికీ తెలిసిందే సో ఇప్పుడు 5D నుంచి కన్వర్ట్ అవుతున్నారు సో దాన్ని వాళ్లకు ఏ కెమెరా బెస్ట్ అనేది మనం చెప్పడమే వాళ్ళకు చెప్పడమే ముఖ్య ఉద్దేశంగా మనం వెంకటేష్ ఫోటో స్టోర్ సపోర్ట్ తీసుకొని కెనాన్ అనేది ఇక్కడ వర్క్షాప్ జరుగుతుంది కెనాన్ కంపెనీ నుంచి ఈరోజు ఇక్కడ వీడియో కెమెరాస్
ఫోటో కెమెరా సంబంధించి డెమో వర్క్షాప్ జరుగుతుంది. టెక్నాలజీ రోజు రోజుకి మారిపోతున్న సందర్భంలో కెనాన్ కూడా కొత్త కొత్త అప్డేట్స్తో ఫోటోగ్రాఫర్స్ ముందుకు వచ్చింది. ఒకసారి ఏంటంటే ఈ కెనాన్ సంబంధించిన వీడియో కెమెరాస్, ఫోటో కెమెరాస్ R6, R5, R3 ఇలా చాలా ఉన్నాయండి. ఇవన్నీ చూస్తే మీకు కొత్త నాలెడ్జీ, కొత్త టెక్నాలజీ, కొత్త ఫోటోగ్రఫీ అంటే ఒక డిఫరెంట్ మూమెంట్స్లో మీరు ముందుకెళ్ళగలుగుతారు. ఒకసారి ఈ వర్క్షాప్కి వచ్చిన ఫోటోగ్రాఫర్స్ అంతా మా డెమో లైవ్లో చూసి ఏదైనా ఏదైనా ఉంటే మీకు డౌట్స్ ఏమన్నా మా సార్ నన్ను అడిగితే మీకు మొత్తం విషయం వివరంగా చెప్తారు. ఆ విధంగా మీరు కెనాన్లో ఇంకా బెటర్ ఫీచర్స్ తెలుసుకొని కెనాన్ని సపోర్ట్ చేసి కెనాన్తో పాటు ఉంటారని మీ వెంకటేష్ ఫోటో స్టోర్ ఒంగోలు. ఇవి ఈ బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ శ్రీకాంత్ కేబుల్ వి ఛానల్.